బీకే వైద్య భవిష్య జీవన సంస్కృతి అనువంశిక సిద్ధ వైద్య ఆయుర్వేదిక్ ఛానల్ నేను పిజి నారాయణ అనువంశిక సిద్ధ వైద్య ఆయుర్వేద ఈరోజు మనం ఒక మంచి ఆహార ఔషధం మన ఇంటి ఔషధం దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇవాళ అదే మన లవంగ ఈ లవంగా అనేది ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే బిర్యానీలో ఖచ్చితంగా వాడతాం మసాలాలలో ఇది ఖచ్చితంగా ఉంటుంది ఇది లేని ఇల్లు సుమారుగా ఉండదని చెప్పవచ్చు అయితే ఇక్కడ దీనికి ప్రతి ఇంట్లో ఉండేటువంటి ఈ ఔషధం ఈ లవంగం ఎన్ని రోగాలను తగ్గిస్తుంది అంటే కనీసం చెప్పలేని రోగాలకి ఇది మెడిసిన్ అని చెప్పవచ్చు మనం ఒక్కొక్క జబ్బుకి ఎలా తగ్గిస్తుందని ఇప్పుడు మనం చెప్పుకుందాం అయితే ఇక్కడ మనకి ఊపిరితిత్తుల సమస్య ఊపిరితిత్తుల సమస్య అనేసరికి మనకి భయం వేస్తూ ఉంటుంది నిజమే మరి ఎందుకంటే అవి బ్లాక్ అయినప్పుడు ఊపిరి ఆగిపోవడం ఊపిరి ఇబ్బందిగా ఉండడం బ్రీతిలేస్ సిస్టమ్ ఫామ్ అవడం ఆయాసం ఈ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళకి క్షయం ఉంటుంది దగ్గుదమ్ము బ్రాంకైటిస్ ప్రాబ్లం ఇవన్నీ చాలా ఉంటాయి ఏ ప్రాబ్లం అయినప్పటికీ బ్రీత్లేస్ సిస్టమ్ అనేది ఉంటుంది ఊపిరితిత్తుల సమస్యలు దానికి హాస్పిటల్లో పరిగెత్తుకొని పోతాం అక్కడ వెళ్ళేసరికి అడ్మిట్ కమ్మని చెప్తారు రోజుకి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు కట్టాల్సి ఉంటుంది ఎంత బిల్లేస్తారో అనేది మనకు అర్థం కాదు లాస్ట్కి కానీ అర్థమైద్ది ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పే మాటలు ఇంకా మరి భయంకరంగా ఉంటాయి పోగానే నీకు ట్రీట్మెంట్ ఏం చేయరాళ్ళు ఫస్ట్ నిన్ను స్కాన్ లేకపోతే బ్లడ్ టెస్ట్ సంథింగ్ సంథింగ్ రకరకాల పద్ధతులలో నేను తోసేస్తూ ఉంటారు పోగానే వైద్యం అయితే చేయరు మ్యాక్సిమం ఇక్కడ మనకి ఊపిరితిత్తుల సమస్య ఎప్పుడైతే వచ్చి బ్రీతింగ్ ప్రాబ్లం ఉందో మనకు అర్థం కాదు ఇక్కడ అది బ్రెయిన్ ప్రాబ్లమా ఊపిరితిత్తుల ప్రాబ్లమా హార్ట్ ప్రాబ్లమా అనేది ఏ ప్రాబ్లం అయినా నీకు సొల్యూషన్ ఇలాంటి ఔషధాలతో లవంగాలు ఉంది కషాయం పెట్టుకొని దాంట్లో గుప్పెడు లవంగాలు తర్వాత దానికి సరిపడా ఇంత చెక్క జీరా సోంపు బిర్యానీ పట్ట ఇది చాలా చెప్తా ఉన్నాం మేము ఇవి అయితే మన ఇంట్లో ఉంటాయి ఏ రోగానికైనా వాడొచ్చేవి వాడితే ఆటోమేటిక్గా ఈ ఊపిరితిత్తులో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ ఓపెన్ అయ్యి ఆక్సిజన్ సప్లై అవ్వడానికి అనేక ఆధారాలు ఉన్నాయి మనకి రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయి వీటిల మీద ఇట్లా దీన్ని తగ్గించుకోవచ్చు తర్వాత ఇంకా అనేక రోగాలు ఉన్నాయి వాటిల్లో కూడా ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం ఇంకొక విషయం ఏంటంటే ఆ ఎంత తిన్నా పెరుగుతూనే ఉంటుంది తప్ప తిరగట్లేదు ఎన్ని మందులు తిన్నా కానీ దీనికి సునాయసంగా తగ్గించుకోవచ్చు లవంగాల కషాయం రోజు ఎవరైతే క్రమం తప్పకుండా తాగుతారో వాళ్ళు కంపల్సరీ సన్నగా ఉంటారు గిడబొంగిలాగా ఇది సింపుల్ ఇది చేసుకొని మన దేహంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ని కలిగించడంలో ఇది పెద్ద మహావైద్యం అని చెప్పొచ్చు ఇది ఎందుకంటే దీనివల్ల క్యాన్సర్ కూడా తగ్గించుకునే అవకాశాలు చాలా ఉన్నాయి ఇది ఇంటి వైద్యంగా ఇట్లాగా మన ఓవర్ బాడీని ఓవర్ ఫ్యాట్ని లవంగాలతో తగ్గించుకోవచ్చు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు చేస్తే ఇట్లా తగ్గేది కాదు ఇది ఎన్నో ఏండ్ల నుంచి పేరుకుపోయినటువంటి కొవ్వు మడతల్ని కొవ్వు గుట్టల్ని కరిగించాలంటే మనకి ఓపిక సహ సహనం అనేది చాలా అవసరం చాలామంది వారం రోజులు తాగేసి మేము ఇంకా కాలేదు అని చెప్పేసి దానికి వెళ్తారు దానికి వెళ్తారు రకరకాల పద్ధతులలో ఉంటాయి ఆయుర్వేదిక్లో నిజంగా ఉండి ఓపికతో వాడించుకుంటే మరణాన్ని ఛేదించేటువంటి లక్షణాలు దీంట్లో ఉంటాయి ఇది తెలుసుకోవాలి ఫస్ట్ ఓకే ఇదైంది తర్వాత ఇంకొక లక్షణం పుచ్చిపళ్ళు ఉంటాయి మనకి ఈ రోజుల్లో చాలామందికి ఉన్నాయి పుచ్చిపళ్ళు ఆ పుచ్చిపళ్ళ సమస్య రాగానే డెంటల్ హాస్పిటల్ పరిగెత్తారు పరిగెత్తగానే వాళ్ళు ఏం చేస్తారు పన్ను ఊడపిగడమే వాళ్ళ పని ఎందుకంటే అక్కడ మెడిసిన్స్ ఉండవు కాబట్టి పుచ్చి పన్ను రాగకుండా ఉండడానికి మెడిసిన్స్ లేవు ఆయుర్వేదిక్లో ఉంటాయి ఎందుకంటే ఏదైతే భాగాన్ని పాడైపోయిందో దాన్ని తీసేసేది ఓన్లీ ఫర్ అలోపతి ఏదైతే భాగాన్ని పాడైపోయిన దాన్ని మళ్ళీ పని చేయించేలా చేసేది ఓన్లీ ఓన్లీఫార్ ఆయుర్వేదికి వరళ్ళు ఈ లవంగాల కషాయం తాగినట్టు ఉంటే పుక్కిలించినట్టు ఉంటే తర్వాత దీని ఆయిల్ అనేది మనకి షాపులలో దొరుకుతుంది దాని కాటన్లో తడిపి ఏదైతే మనకి ఓలు ఉంటుందో పుచ్చిపళ్ళు దాంట్లో పెట్టి నైట్ పడుకున్నట్టుంటే తెల్లసరికి ఆ క్రిమి చనిపోయి ఆ పురుగులు చనిపోయి మనకి ఈజీగా నొప్పి తగ్గే అవకాశాలుంటాయి ఇట్లాగే పుచ్చి పన్నుని మనం తగ్గించుకోవచ్చు ఇలా వంగలతో సింపుల్గా తర్వాత గుండె జబ్బు మనకి కృత్తుల హార్ట్ పెయిన్ గుండె నొప్పి రకరకాల పద్ధతులలో ఈ సమస్యలు మనకి వస్తూ ఉంటాయి మనం తిన్నది అరగనప్పుడు గుండెలో వాయువు పేర్కొని మనకి వైదిక బంధన జరుగుతుంది జరిగినప్పుడు మనకి ఊపిరి తటస్థించిపోద్ది దాంట్లో ఈ లవంగాలు అమోఘంగా పనిచేస్తాయి సేమ్ ఇందాక చెప్పుకున్నలాగే దీనికి జత చేసుకోవచ్చు మిరియాలు వాము సాజీరా లవంగ లవంగపట్ట లవంగాలు ఇంకా మీకు ఏది ఇంట్లో ఉంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇమ్మీడియట్లీ ఈ డికాషన్లు తాగినప్పుడు వాయువుని బొగ్గు పులుసు ఆయిల్ని బయటికి పంపించేస్తుంది మన బాడీలో నుంచి ఎక్స్ట్రా ఫామ్ అయినటువంటి బొగ్గు పులుసు ఆయిల్ని బయటికి పంపించేసరికి మనకి ఇమ్మీడియట్లీ ఆక్సిజన్ బాడీకి అందుతుంది నెక్స్ట్ మెదడు సేమ్ ఇదే పరిస్థితి మెదడుకి వాయువు అందనప్పుడు రక్తం సరఫరా కానప్పుడు మనకి భయంకరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది రోడ్ మీద నడిచి వెళ్ళేటప్పటికి గబక్కన ఈ సమస్య తటస్ కింద పడతానో లేకపోతే ఫీడ్స్ వస్తుందో నాకు ఏదో అవుతుంది అని చెప్పేసి భయపడతూ ఉంటారు దానికి భయపడక్కర్లా ఎందుకంటే గొప్ప హాస్పిటల్ పరిగెత్తలేము ఎవరు మన వెంట ఉండరు ఉండరు ఒక్కొక్కసారి మన వెంట ఉండేలాగా ఒక ఔషధాన్ని పెట్టుకోవాలి ఎప్పుడే కానీ ఏదైనా లవంగా ఒక ప్యాకెట్ జేబులో పెట్టుకున్నట్టుంటే ఈ భయం వేసేగా వేయగానే ఒక నాలుగు ఐదు లవంగాలు తిని నీళ్ళు తాగేస్తే ఐదు నిమిషాలల్లో ఈ బ్రెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది ఐదు నిమిషాలలో వచ్చే ఫిట్స్ కానీ ఈ హార్ట్ బీట్ కానీ దారుణంలోకి వచ్చేస్తుంది అట్లాగే మనం ఆరోగ్యంగా సన్నగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఒక్కొక్కసారి మోషన్స్ అవుతూ ఉంటాయి కడుపులో నొప్పి దానికి దీని కషాయం తాగవచ్చు చిన్నపిల్లలకి దగ్గు లాంటిది వచ్చినప్పుడు కూడా తల్లి చేత తాగించాలి పిల్లలు తాగలేని పరిస్థితి ఉన్నప్పుడు పాల పిల్లలు ఉన్నప్పుడు ఇట్లాగా ఈ ఆయుర్వేదాన్ని పాటించుకొని ఇలాంటి ఔషధాలను ఉపయోగించుకొని వాడుకొని ఆరోగ్యంగా ఉండవచ్చు అయితే ఇది కేవలం ఇంటి వైద్యం మీకు ఇలాంటి సమస్యలు తీవ్రంగా ఉండి దీనికి ఇంకా తగ్గని పరిస్థితులు ఉన్నట్టయితే మీకు మీ ధాతువులను బట్టి మీ శరీర రుగ్మతను బట్టి మీకున్నటువంటి సమస్యను బట్టి మీ శరీరానికి వ్యక్తిగత లక్షణాలు ఉంటాయి అందరికీ ఒకే శరీరం ఉండదు దాన్ని బట్టి మీకు సపరేట్ మెడిసిన్స్ తయారు చేసి ఇవ్వాల్సి ఉంటుంది మా కామెంట్ పెట్టినట్టయితే మీకున్న ప్రాబ్లమ్స్ని బట్టి మీకు మెడిసిన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది దీన్నే రసాయన చికిత్స అంటారు ఆయుర్వేదిక్లో వంటింటి పరిస్థితికి దాటి ఉన్నప్పుడు రసాయన చికిత్స చేయవలసి ఉంటుంది ఈ రసాయన చికిత్సలో చాలా ఆరోగ్యంగా ఉంటారు ధన్యవాదాలు